దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి సామాజిక భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసింది. అసంఘటిత రంగాలలో పనిచేసే వారికి పదవీ విరమణ అనంతరం ఎలాంటి పింఛన్ పొందే సౌకర్యం లేక అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉంటాం. ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేలా నెలకు అత్యధికంగా 5,000 రూపాయల వరకు పింఛన్ పొందేలా భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అటల్ పింఛన్ యోజన వారి పాలిట వరంగా మారిందని చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా బండారులంక పరిధిలో అటల్ పెన్షన్ యోజనను ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. ఈ గ్రామంలో దాదాపు 5,000 మంది ఈ ఖాతాలు ప్రారంభించారు. ఇందుపల్లికి చెందిన గోపీనాథ్ నెలకు 2,500 రూపాయలు చెల్లిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడకుండా పెన్షన్ పొందగలనని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అట్లా పెన్షన్ యోజన కార్యక్రమం కడుతున్నానండి. దీని నెలవారీ 2,500 రూపాయలు కడుతున్నానండి. అవి మినిమం 5,000 పెన్షన్ వస్తుందండి. ఈ కార్యక్రమం వల్ల ప్రతి వ్యక్తి కూడా, గవర్నమెంట్ వ్యక్తి ఎంత లబ్ధి పొందుతాడు, ఉద్యోగస్తుడు, అలాగే నేను కూడా ప్రతి నెల 5,000 పెన్షన్ పొందుతాను. ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిన మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అటల్ పెన్షన్ యోజన కింద దేశవ్యాప్తంగా 1,11,00,000 మంది ప్రీమియంలను చెల్లిస్తున్నారు. అసంఘటిత రంగాలలో పనిచేసే వారికి వృద్ధాప్యంలో నెల నెలా పింఛన్ పొందేలా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ పథకం ఎంతో మందికి భవిష్యత్తు పట్ల భరోసా కల్పిస్తోంది అనడంలో సందేహం లేదు.